हेलो व्यूअर्स, मीरु चूस्तुन्नारु मन चिलमत्तूर यूट्यूब चैनल। नेनु मी शंकर। चिलमत्तूर मंडलम चागलेरु पंचायती पोतलपल्ली ग्रामंलो रोड्लु ड्रैनेजीलु वीधि कुलायलु प्राथमिक पाठशालकु प्रहरी गोड एर्पाटु चेयालनि पोतलपल्ली ग्रामस्थुलु चागलेरु सचिवालयं वद्द सीपीएम आध्वर्यंलो निरसन चेपट्टारु। ई संदर्भंगा सीपीएम मंडल कार्यदर्शि वेंकटेश मात्लाडुतू चिलमत्तूर मंडलम चागलेर पंचायतीलोनी पोतलपल्ली ग्रामंलो सीसी रोड्लु ड्रैनेजीलु वीधि कुलायलु पारिशुद्ध्यं मौलिक वसतुलु लेकुंडा ग्रामंलो दशाब्दाल पाटु ग्राम प्रजलु इंटिलो नुंडि बयटिकि रावालंटे రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు। తక్షణమే సమస్యను పరిష్కరించాలని లేని ఎడల పోరాటాన్ని మండల కేంద్రం వరకు తీసుకొచ్చి ఆందోళన ఉద్దతం చేస్తామని అన్నారు। మన దరిద్రంగా ఏదో రోడ్లు గాని డ్రైనేజ్ కాలువలు గాని పారిశుద్ధ పనులు గాని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని అదే విధంగా पाठशाल एमपी पाठशाल पाठशाल की प्रहरी गोड़ वर्मी अदे विधा कोतलपल्ली ग्राम प्रजल इकड़े वाली धन्यवाद काबटी अवते कहीं वेदे इपड़े एनो राजकी तप अहिषम येमात्र ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదంటే ఎంత దరిద్రంగా ఉందంటే మనం అక్కడ ఒక దప ఎప్పుడైనా వర్షాలు వచ్చే చప్పుడు పోతే కనీసం అడిగి తీసి అడిగి ఇంట్లోకి పెట్టే అంటే పరిస్థితి కూడా ఈ రోజు అక్కడ కనపడలేదు। ఎందుకంటే మన్న అన్ని రాజకీయ నాయకులు పోయినారు ఆ ఊరు చుట్టూరా, కానీ ఆ ఊరిని ఎవరు కూడా ఇంతవరకు ఆ ఊరి పైన ఆ ఊరి ప్రజల పైన కానీ ఆ గ్రామం పైన కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకి వీళ్ళ పైన అభిమానం లేదు। కాబట్టి తక్షణమే ఇక్కడైతే ఎవరైతే ఉన్నారు సెక్రటరీ గాని పారిశుద్ధ పనులు ఎవరైతే చేస్తున్నారో అక్కడ శానిటైజర్ ఖచ్చితంగా వారానికి రెండు మూడు దఫాలు చేయించి అక్కడ ట్యాంక్ ఉంది, ట్యాంక్ కూడా కనీసం పబ్లిక్ కొలాయిలు ఏర్పాటు చేయలేదంటే ఎంత ఇంకా రాజకీయమో ఎంత దరిద్రంగా ఉందంటే చెప్పలేనంటే పరిస్థితి ఉంది। మన మండలంలోనే అతి లాస్ట్ లో ఉంది మన చాగలేరు గ్రామం, మన చాగలేరు పంచాయతీలోనే లాస్ట్ మాల్మూరు గ్రామాల్లో ఉంది కాబట్టి ఆ ఊరు మనకి పెద్దగా ఇళ్ళకి అనిపించడం లేదు। కాబట్టి ఆ ఊరుపైన ఆ ఊరు ప్రజలపైన కూడా ఏ మాత్రం ఈ పాలకులకి వాళ్ళపైన అభిమానం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కాబట్టి అక్కడ 67 కుటుంబాలు ఉన్నాయి, 67 కుటుంబాలగా కరెంట్ వస్తే తప్ప అక్కడ నీళ్లు పట్టుకునే స్థితిలో లేరు। కాబట్టి తక్షణమే ఎవరైతే ఇక్కడ సెక్రటరీగా ఇన్‌చార్జ్ ఉన్నారో వాళ్ళు తక్షణమే ఆ ఊరికి పోయి పబ్లిక్ కొలాయిలు గాని వీధి లైట్లు గాని అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వెంటనే పరిష్కరించి వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పించేంత వరకు కూడా మేము ఎన్నికడు వేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం। ఎందుకంటే అక్కడ 67 కుటుంబాల్లో కనీసం 30-40 మంది చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఇప్పుడే అనేక రకాలుగా జబ్బులు వస్తున్నాయి। ఆ జబ్బులకు ఏ మాత్రం క్యాంపులు గాని ఏమీ అక్కడ పెట్టి వాళ్ళకి అవగాహన కూడా ఇవ్వలేదంటే ఎంత దరిద్రంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాలి। ఇక్కడేమో మాటలు గొప్పగా చెప్తున్నారే కానీ అభివృద్ధిలో ఏ మాత్రం కూడా లేదు। కాబట్టి మీరందరూ ఇప్పుడే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, అందులో మొదటిది సీసీ రోడ్లు, సీసీ రోడ్లు లేవు। మళ్ళా అదే విధంగా స్కూల్ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాము। అక్కడ రోడ్ల మీద నీళ్ళు ఎక్కువగా నిలవడం వల్ల అందులో దోమలు ఈగలు ఎక్కువ నిల్వ ఉండి ఆహార పదార్థాలపై వాలి అందులోంచి చిన్నపిల్లలకు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు। ఎవరన్నా చుట్టాలు రావాలన్నా కూడా మా ఊరికి ఎంతో దరిద్రంగా ఉంది, దానివల్ల ఈ పంచాయతీ సెక్రటరీ గారు తక్షణమే స్పందించి దీని గురించి ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాం। అదేవిధంగా దీని గురించి పరిష్కరించనిచో మండల కేంద్రంలో ఉన్నటువంటి మండలానికి వెళ్ళి దీనిని ఇంత రెట్టింపు చేసి అక్కడ ధర్నాలు చేసి ఇదే విధంగా చేస్తామని చిలమతూరు మండలంలో అతి వెనుకబడినటువంటి గ్రామం వచ్చేసి పోతలపల్లి। ప్రచారం వెళ్ళింటే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు,
ఆ విధంగా దరిద్రంగా తయారైనటువంటి బోతలపల్లి. మరి ఇన్నేళ్ళమంటే రాజకీయ నాయకులు వస్తున్నారు, ఓట్లు పెట్టుకుంటున్నారు తప్పితే, కానీ బోతలపల్లిలో ఉన్నటువంటి ప్రజల్ని గుర్తించడం లేదు, ఆ ఊరిని గుర్తించడానికి వాళ్ళకి ఇష్టపడతాను లేదు. మరి ఎందుకో ఏం చేసినారో, ఆ ఊరి ప్రజలు ఏం పాపం చేసినారో మనకైతే అర్థం కాలేదు. సో ఆ ఊరి ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చేంత వరకు మేము ఇదే విధంగా నిరసన తెలియజేస్తూ, ఇదే విధంగా పోరాడుతూ, ఇదే విధంగా ఉద్యమాలు చేస్తూ మా సిపిఎం తరపు నుంచి మేము ప్రతి ఒక్కరిని ముందు వేసుకొని మేము పోరాడే వరకు, మీ హక్కుల్ని కల్పించే వరకు మేము ముందు ఉంటామని మేము తెలియజేస్తున్నాము మీ గ్రామస్తులకి, బోతలపల్లి గ్రామస్తులకి. మండలం చాగలేరు పంచాయతీ బోతలపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం బోతలపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చాగలేరు పంచాయతీ కేంద్రంలో సచివాలయం ముందర నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా వెనుకబడి ప్రాంతం అయినటువంటి ఈ చిలుమత్తూరు మండలంలో కనీసమైనటువంటి మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారంటే ఎంత దుర్భరమైనటువంటి బతుకులు మన చిలుమత్తూరు మండల ప్రజలు పడతా ఉన్నారు. ముఖ్యంగా చిలుమత్తూరు మండలంలో చాగలేరు పంచాయతీ పోతలపల్లిలో డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లే లేకున్నప్పుడు డ్రైనేజీలు ఎక్కడి నుంచి వస్తాయి? సీసీ రోడ్లు లేవు, దాంతోపాటు ఆ గ్రామంలో విష జ్వరాలు ఆ గ్రామంలో విస్తృతంగా ఆ గ్రామంలో గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి. రోడ్ల మీదే కట్టేస్తారంటే ఇంకెక్కడ కట్టేస్తారా? రోడ్లే లేకున్నప్పుడు ఎక్కడో ఖాళీ ప్లేస్ ఉన్న చోట కట్టేసుకుంటారు. ఆ గ్రామంలో పాఠశాలకు ప్రహరీ గోడ లేదు కాబట్టి తక్షణమే ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు గ్రామంలో సీసీ రోడ్లు తక్షణమే వేయాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు డ్రైనేజీలు ఈ మౌలిక వసతులు కల్పించేంత వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పన్నులు కట్టమని చెప్పి తీర్మానించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇంత ఆందోళన చెందుతూ ఉంటే ఆ గ్రామ ప్రజల్ని ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రమే ఆ గ్రామానికి పోవడం, వాళ్ళతో ఓట్లేసే మిషన్లు మాత్రమే తయారు చేసినటువంటి పరిస్థితి పోతలపల్లి గ్రామంలో ప్రజల పరిస్థితి నెలకొంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏం చేస్తా ఉందని అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికైనారే వీళ్ళు ఏమైతే ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పోతలపల్లి గ్రామంలో కనీసమైనటువంటి మౌలిక వసతులు కల్పించలేనటువంటి ఈ అధికారులు ఈ పాలకులు ఏ రకంగా పరిపాలిస్తున్నారో కళ్ళకు కట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి పోతలపల్లి గ్రామానికి తక్షణమే సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి, దాంతోపాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి. కల్పించేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మీకు ఈ పంచాయతీలో ఈ రకంగా తయారైందంటే పాలకులు ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాబట్టి తక్షణమే ఈ గ్రామానికి సీసీ రోడ్ వేయాలి, డ్రైనేజీలు వేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చేసేంత వరకు మా గ్రామ ప్రజలు పన్నులు కట్టరు, మీరు గ్రామం వెళ్ళినా పన్నులు కట్టేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు మౌలిక వసతులు కల్పించుకోకుండా పన్నులు కట్టని చెప్పి ప్రజలతో పిప్పి పిండి చేసుకోవడం కాదు, మౌలిక వసతులు కల్పించి అడగండి, అప్పుడు మీకు హక్కు ఉంటుంది. కానీ ఏమీ కల్పించకుండా ఇంటి పన్నులు కట్టండి, వాటర్ పన్నులు కట్టండి, రోడ్డు పనులు కట్టండి అంటే గ్రామ ప్రజలు ఇప్పటికి కూడా ఊరుకోండ్రు, వీళ్ళు కూడా చైతన్యమైనారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం, 15 రోజుల లోపల పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావాలి, అదేవిధంగా సీసీ రోడ్లు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 15 రోజులు టైం ఇస్తున్నాం, ఈ 15 రోజుల లోపల పరిష్కారం చేయలేకపోతే ఈ సమస్యని మండల కేంద్రానికి తీసుకొని పోయి పెద్ద ఎత్తున
అన్ని రాజకీయ పక్షాలు వీళ్ళకు మద్దతు తెలియజేసేటువంటి రాజకీయ పక్షాలను వివిధ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి, తక్షణమే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన అధ్యయనం చేసి పరిశీలన చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఏవైతే ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించకపోతే 15 రోజులు సమయాన్ని ఇస్తున్నాం, పరిష్కరించకపోతే ఈ సమస్యని మండల కేంద్రానికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన కోత్రపల్లి గ్రామ ప్రజలందరికీ విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం। కోత్రలు వెంటనే కోత్రపల్లి మౌలిక వసతులు వెంటనే కోత్రపల్లి డ్రైనేజీలు వెంటనే। మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన చిలమత్తూర్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।